ఎస్ ఇంత పరిచయం ఉన్నా ఇంత పలుకుబడి ఉన్నా ఎయిర్‌పోర్ట్లు ఒకటి రెండు కంటే ఎక్కువ ఇవ్వరు కానీ ఇవాల 12 నుంచి 20 ఎయిర్‌పోర్ట్లు అదానికి మళ్ళీ కట్టబెట్టబోతోంది కేంద్రం అదాని కూడా అవి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు రైట్ హెచ్సిఎల్ అమ్మకంలో అంటే ప్రభుత్వం వాట అమ్మేస్తున్నారు ఇవాల ఎయిర్‌పోర్ట్లది కూడా మీకు రెండు కంటే ఎక్కువ ఇవ్వదని నిబంధన ఉంది మీరు 12 ఎయిర్‌పోర్ట్లు 14 ఎయిర్‌పోర్ట్లు 20 ఎయిర్‌పోర్ట్లు ఇప్పుడు వెంకట్ గారు అంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని కొన్ని చేసినటువంటి కొన్ని ప్రజలకు సంబంధించినటువంటి సుదీర్ఘకాలం పరిపాలించేది కాబట్టి అనేక ప్రజా పోరాటాలకు తలొగ్గి కొన్ని అయినా చేయాల్సినటువంటి ఒక అనివార్య స్థితికి వచ్చి ఇవన్నీ కూడా జాతీయం చేసి బ్యాంకులు కావచ్చు లేకుంటే ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పడం కావచ్చు వీటి వల్ల ఏమైంది ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టడం వల్ల బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి యువకులకు అందరికీ ఉద్యోగాలు వచ్చేటువంటి ఒక పరిధి రెండవది విస్తృతంగా వ్యాపారాలు చేసుకోవడానికి కానీ బ్యాంకుల ద్వారా అప్పులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా వచ్చింది మూడవది ప్రభుత్వ రంగ సంస్థలు చేయడం వల్ల జాతికి జాతి నిర్మాణంలో భాగంగా చేశారు ఇప్పుడు ఏమైపోయింది టోటల్గా భారతీయ జనతా పార్టీ నేషనలైజేషన్ లాసెస్ అని చెప్పి ఒక కొత్త సూత్రీకరణ తీసుకొచ్చి ఇలా విశాఖ ఉక్కు దగ్గర నుంచి హెచ్ఏఎల్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ల దగ్గర నుంచి మనకు పోతే ఎయిర్ ఇండియా దగ్గర నుంచి ప్రతి సంస్థని ఇలా ప్రైవేటీకరణ చేయడానికి మార్గం సో బిఎస్ఎన్ఎల్ ఇంత మంచిగా నడుస్తున్నటువంటి బిఎస్ఎన్ఎల్ని మిగతా బహుళ జాతి సంస్థలకు తలొగ్గి వాళ్ళకు పాదాల దగ్గర మొత్తం బిఎస్ఎన్ఎల్ని పెట్టి ఇలా బిఎస్ఎన్ఎల్ని కూడా అతలాకుతలం చేసి 60,000 మందిని ఒక తెలంగాణలోనే తీసేసింది మీరు దేశవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో ఇలా లెక్కలు కట్టుకోండి వాటికి ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ఇవాళ రేపో మాపో కట్టబెట్టేటువంటి పని దీని వెనుక ఎంత కుట్ర జరుగుతున్నదంటే టోటల్గా భారతదేశాన్ని అప్పుడేమో బ్రిటిష్ వాళ్ళకి ఎవరో మనం కొంతమందిని పేర్లే చూస్తున్నాం ఇవాళ దేశంలో ఉన్నటువంటి సర్వ సంపదలన్నీ ఇవాళ ఆదాని అంబానీకి ఇచ్చేటువంటి ఒక పెద్ద కుటిల ప్రయత్నం జరుగుతుంది రెండు ఎయిర్‌పోర్ట్లు ఇవ్వొద్దని ఎయిర్‌పోర్ట్లకు సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ చేసినటువంటి కమిటీ రికమెండ్ చేసింది అంటే రెండు ఎయిర్‌పోర్ట్ల కన్నా ఎక్కువస్తే రకరకాల సమస్యలు ఉత్పన్నమై దేశ భద్రతకే భంగం కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి రెండు ఎయిర్‌పోర్ట్ల కంటే ఎక్కువ లెట్అవుట్ చేయొద్దు అని చెప్పింది కానీ ఇలా 6 ఎయిర్‌పోర్ట్లు 7 ఎయిర్‌పోర్ట్లు ఆల్రెడీ ఇప్పుడు 12 ఎయిర్‌పోర్ట్లకు మళ్ళీ రంగం సిద్ధమైంది 2,866 ఎకరాలు నవీ ముంబైలో అదాని గ్రూప్ పెద్ద ఎత్తున ఇలా చేసేటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు గుజరాత్ కావచ్చు దేశవ్యాప్తంగా విస్తరిస్తా ఉన్నారు పోర్టులు ఎయిర్‌పోర్ట్లన్నీ మనం ఏదో పుస్తకాల్లో అకాడమిక్ సామ్రాజ్యవాద విస్తరణ ఎట్లా ఉంటుందో మనం ఒక పడికట్టు పదాలలో మనం తెలుసుకునేది కానీ ఇవాళ సామ్రాజ్యవాద విస్తరణ ఆదాని అంబాని ద్వారా ఎట్లయితుందో మనం చాలా కళ్ళ ముందు కనబడతాం ఇవాళ అన్ని పత్రికలు తిరిగేస్తే అదాని కాకపోతే అంబాని అంబాని కాకపోతే అదాని ఇవాళ అపర కుబ్బరుల జాబితాలో సరే అదాని హిండెన్బర్గ్ పుణ్యవాణి అనే ర్యాంకింగ్ మొత్తం తగ్గిపోయింది అంబానీ వచ్చేసారు ఇప్పుడు జరగాల్సినటువంటి నష్టం జరిగిన తర్వాత అయినా సరే హిండెన్బర్గ్ బయటపెట్టడం వల్ల కొంత ఈ దేశ ప్రజలకు అవగాహన వచ్చింది ఏం జరుగుతుంది డెఫినెట్గా అదే కనుక రాకపోతే ఇప్పుడు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఆల్రెడీ 7 ఎయిర్‌పోర్ట్లను మెయింటైన్ చేస్తున్నటువంటి అదాని సంస్థ ఈ 12 ఎయిర్‌పోర్ట్లను కుట్టడమే కాకుండా మీకు ఆల్రెడీ ఒక ప్రతిపాదన వెళ్ళినటువంటి విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాం ఈ దేశంలో ప్రధాన రైల్వే సంస్థలకు సంబంధించినటువంటి రైల్వేకి సంబంధించినటువంటి ఆస్తులను కూడా అప్పయ్యేపేటటువంటి పరిస్థితికి నిర్ణయం తీసుకోబోతున్నటువంటి ఇప్పుడు పెద్దలు దేవి గారు అనేక సంస్థలు ఇలా ఇలా పోయాయని చెప్పారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడ్డుపడడం వల్ల సింగరేణి లాంటి సంస్థ మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ కూడా ఆ మాత్రం వ్యతిరేకత అనేటటువంటిది ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించేటటువంటి క్రమంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము ఎంత ఖర్చైనా ఎంత నష్టమైనా మేము రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాం అవసరమైతే మొత్తం వాటర్ని మాకు విక్రయించండి మేము కొనుగోలు చేస్తామని చెప్పి బహిరంగంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం వల్ల సింగరేణి ఈరోజు కాపాడుకోగలిగామనేటటువంటి తప్పితే దాన్ని కూడా ఇవాళ ఒక సింగరేణే కదా పోయింది అనుకోవడం లేదు కోల్ అనేటటువంటి దాన్ని ఏ విధంగా వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు రేపు రానున్న రోజుల్లో విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి ఉత్పత్తిని ఏ విధంగా పెంచే అవకాశం ఉంటుంది అసలు ఇతర దేశాల నుంచి ఇంత మేరకు కోల్ కొనుగోలు చేయాలనేటటువంటిది ఎవడన్నా అసలు ఆలోచించే అవకాశం ఉంటుందా అదని మేము నిర్దేశించిన ధరకు అదాని నుంచి ఖచ్చితంగా ఇంత కొనుగోలు చేయాలనేటటువంటి నిర్దేశించిన ధరకు నిర్దేశించిన క్వాంటిటీ క్వాంటిటీ కూడా మీరు మేము చెప్పినటువంటి విధంగా కొనుగోలు చేయాలి మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే పక్కన పడేయండి మన దేశీయ బొగ్గును పక్కన పడేయండి అవసరమైతే మీరు కొనుగోలు చేయాల్సిందే అనేటటువంటి ఆర్డర్స్ తెచ్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో మనం ఈ దేశానికి సంబంధించినటువంటి భవిష్యత్తును వాళ్ళ చేతిలో పెట్టామనడానికి ఇన్ని ఉదాహరణలు వీటికి మించి కూడా మనం మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది ఒకవైపు అదానికి సంబంధించినటువంటి 12 ఎయిర్‌పోర్ట్లను కూడా మేము ఇంకా మేము సిద్ధంగా ఉన్నాం చేయబోతున్నామని చెప్తా ఉన్నారంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాకు రక్షణగా ఉంది మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో
ప్రతిపక్ష పార్టీలు గాని కమ్యూనిస్ట్ పార్టీలు గాని పౌర సమాజం గాని మమ్మల్ని ఏమీ చేయలేదనేటటువంటి ఒక బరితెగింపు కనబడుతున్నటువంటి విధంగా మనకు కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా జేపీసీ వేయాల్సిందే. జేపీసీ కంటే ముందు అదాని వ్యవహారాలను పూర్తిగా స్తంభింపజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పార్లమెంట్ సెషనే వాళ్ళు నేను ఏమంటానంటే పార్లమెంట్ ను ప్రభుత్వం స్తంభింపజేయడం కాదండి, అదాని వ్యవహారాలను పూర్తిగా ఆర్థిక వ్యవహారాలను స్తంభింపజేసి బహిరంగంగా విచారణ జరగాలి. అందులో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులతోటి జేపీసీ వేసి మీరు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని పక్కన పెట్టి ఇంకా 12 ఇవి చేస్తాము, ఎయిర్పోర్ట్లు విస్తరణ చేస్తాము, ఒక 100 రైల్వే స్టేషన్లు మేము అధీనంలోకి తీసుకుంటాం అనేటటువంటి విధంగా మాట్లాడుతున్నారంటే ఇది ఒక బరితెగింపుగానే చూడాల్సినటువంటి